ఫోకస్ నినాశ మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ 4వ సారి కూడా విజయం సాధించేందుకు ఇప్పటి నుంచి బలమైన సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు సర్వేగంగా అడుగులు వేస్తున్న బీజేపీ సనాతన ధర్మాన్ని కీలక ఆయుధంగా మలుచుకొని 4వ సారి కూడా విజయ డంక మోగించాలనే పట్టుదలతో ఉంది కేంద్రంలో ఇప్పటికే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ మరోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది మూడో పర్యాయం పాలన పూర్తయితే కేంద్రంలో 15 ఏళ్ల పాటు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లవుతుంది అయితే ఈ టర్మ్ పాలన పూర్తయిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం అంటే అంత సులువైన విషయం కాదు ఎందుకంటే కేంద్రంలో మూడోసారి మిత్రపక్షాల మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈసారి పాలన పూర్తయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగే ఛాన్స్ లేకపోలేదు మరోసారి అధికారంలోకి రావడం ఇప్పుడు ఎన్డీఏ కూటమికి పెద్ద సవాలే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది తాజాగా హర్యానాలో కూడా అధికారంలోకి వచ్చింది అయితే త్వరలోనే మహారాష్ట్ర జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వీలనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం ద్వారా బీజేపీని మరింత బలంగా మార్చాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది మరోవైపు దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది భావోద్వేగ రాజకీయాలతో జమిలి ఎన్నికల్లో విజయం సాధించడం సులువవుతుందనేది బీజేపీ ఆలోచన వివాదాలు విభేదాలు అన్నీ పక్కన పెట్టి హిందువులంతా ఏకం కావాలన్న ఓ వాదనను గట్టిగా వినిపించేందుకు బీజేపీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి సమాజంలోని హిందువులు అంతా వివాదాలు విభేదాల పక్కన పెట్టి ఐక్యం కావాల్సిన సమయం ఆసనమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల పిలుపునిచ్చారు కులం భాష ప్రాంతాలకు అతీతంగా ఒక్కటై హిందూ దేశాన్ని స్థాపించాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతకర్త బీజేపీ సిద్ధాంతాలను ఆర్ఎస్ఎస్ ద్వారా చెప్పిస్తారన్న అభిప్రాయం ఉంది అందుకే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మరింత ఎక్కువగా హిందూ రాజ్యం వాదన వినిపిస్తోంది దీనికి బీజేపీ నేతలతో పాటు దాని మిత్రపక్షాల నేతలు సైతం మద్దతునిస్తున్నాయి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది హిందుత్వంపై జరిగిన దాడిగా ప్రజల్లోకి వెళ్ళింది ముఖ్యంగా దక్షిణాది కన్నా ఎక్కువగా ఉత్తరాదిలో నిరసనలు చోటు చేసుకున్నాయి ఈ లడ్డూ వివాదం మొదలైన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి తమిళనాడు బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే ఈ వివాదంలో చిక్కుకుంది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి సనాతన ధర్మ నిర్మూలన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడంతో అక్కడి హిందువుల్లోనూ చర్చ జరుగుతోంది ఇలాంటి ప్రభావాన్ని వీలైనంత త్వరగా దేశం మొత్తం తెచ్చేందుకు బీజేపీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది సాధారణంగా కేంద్రంలో ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి విజయం సాధించడమే చాలా కష్టమవుతుంది అలాంటిది బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి 3 సార్లు అధికారంలోకి రాగలిగింది అయితే ఈ విజయ పరంపరను ఇక్కడితో ఆపకుండా రానున్న ఎన్నికల్లో కూడా గెలిచి 4వసారి అధికారంలోకి రావాలంటే బీజేపీకి బలమైన ఆయుధం కావాలి దీంతో పాటు జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది దేశవ్యాప్తంగా హిందుత్వ సెంటిమెంట్ను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా విజయం సాధించడం సులువవుతుందని బీజేపీ భావిస్తోంది దాన్ని వర్కౌట్ చేసేందుకు బీజేపీ ఇప్పటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మరి బీజేపీ సెంటిమెంట్ అస్త్రం కమలనాథులకు మరోసారి విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి హిందూ సమాజం ఏకం కావాలంటూ ఇప్పటికే ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ దానికి మద్దతు పలుకుతోంది ప్రజల్లోకి హిందుత్వ సెంటిమెంట్ ను తీసుకెళ్లి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే బీజేపీ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇది వాళ్ళ
మై ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.